మునుగోడు ఒక సీటు కోసం తెలంగాణలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు భీకరమైన పోరు చేస్తున్నాయి ఏమిటి ఇది దీనికి ఇంత అవసరం ఉందా అంటే ఆయా పార్టీల కోణాలు ఆయా పార్టీల ప్రయోజనాలు దానిక ఉన్నాయి సాధారణంగా మనకు అనిపించేది ఏమిటంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నది టీఆర్ఎస్ భీకరంగా తెలంగాణలో హుజూరాబాదుకు మించినటువంటి ఎఫర్ట్స్ పెట్టి అక్కడ ఎట్టి పరిస్థితులు గెలవాలని ప్రయత్నం చేస్తున్నది ఎందుకు అంత అవసరం ఏమన్నది ఆల్రెడీ నూట పంతొమ్మిది సీట్లలో వంద సీట్లు ఆ పార్టీకి ఉన్నాయి ఇప్పుడు ఆ ఒక్క సీటు అది సిట్టింగ్ సీటు కూడా టీఆర్ఎస్కి కాదు అది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు ఈ ఒక్క సీటు గెలవడం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడదు ఈ ఒక్క సీటు ఓడిపోవడం వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలదు అంత అవసరం ఏమిటి ఇది సాధారణంగా మనకు అనిపించేది అదే కోణంలో మన కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పన్నెండు సీట్లను పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలిపెట్టి టీఆర్ఎస్కి పోయారు అది పెద్ద కుదుపు ఆ పార్టీకి నష్టంలో ఉన్నది ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినాడు ఒకవేళ ఇది కూడా పోయినా ఈ జరిగినటువంటి పెద్ద నష్టంలో ఇది పెద్ద నష్టం కాదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో లేరు ఈ ఒక్క సీటు తోటి ఇప్పుడు ప్రభుత్వం రాదు జరిగే నష్టం అంతకంటే లేదు ఇక బీజేపీ విషయానికి బీజేపీది అదే పరిస్థితి బీజేపీ ఉన్నది మూడు సీట్లు గెలిస్తే నాలుగో సీట్ అవుతుంది అంతకుమించి మించి లేమో ప్రధాన ప్రతిపక్షం కావడానికి లేదు లేకపోతే అధికారంలోకి రావడానికి అవకాశం లేదు ఇది సాధారణంగా మనకు కనిపిస్తున్నటువంటి విషయం కానీ ఏమిటి అంటే ఇప్పటి కోసం వాళ్ళు ఫైట్ చేస్తలేరు భవిష్యత్తులో జరగబోయే సాధారణ ఎన్నికలకు ఈ మునుగోడు ఉప ఎన్నిక ఫలితం అనేది వాళ్ళకు ఉపయోగపడుతుంది ఉపయోగపడాలి అనే కోణంలోనే ఈ ఫైట్ జరుగుతుంది టీఆర్ఎస్ ఏమిటంటే టీఆర్ఎస్ ఇప్పటి వరకు మునుగోడు కాకుండా తెలంగాణలో నాలుగ ఉప ఎన్నికలు జరిగినాయి హుజూర్ నగర్ హుజూరాబాద్ దుబ్బాక నాగార్జున సాగర్ నాగార్జున సాగర్లో హుజూర్ నగర్లో టీఆర్ఎస్ గెలిచింది దుబ్బాక హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది టీఆర్ఎస్ ఎక్కడ గెలవలేదు ఈ మధ్యన దుబ్బాక హుజూరాబాద్ గెలిచిన తర్వాత బీజేపీ గ్రాఫ్ పెరిగింది బీజేపీ ఫైటు టీఆర్ఎస్కి మధ్యన బాగా గట్టిగా జరుగుతున్నది సో ఇదే కనుక కంటిన్యూ అయితే ఇప్పుడు మునుగోళ్ళలో కూడా బీజేపీ గెలిస్తే మేమే అధికారంలోకి రాబోతున్నాము ప్రజలు మా వైపే ఉన్నారని బీజేపీ చెప్పుకోవడానికి అవకాశం ఉంది సో అట్లా కాకుండా టీఆర్ఎస్ఏ గెలిస్తే టీఆర్ఎస్ ఏం క్లెయిమ్ చేస్తుంది మధ్య మధ్యన ఒక రెండు సీట్లు గెలిచినా మేము ఆల్రెడీ రెండు సీట్లు గెలిచినాము ఇది కూడా మా సీటే సో పబ్లిక్ ట్రెండు పబ్లిక్ అభిప్రాయము మాకు అనుకూలంగానే ఉంది రేపు సాధారణ ఎన్నికల్లో మేమే గెలిచే అవకాశం ఉందని చెప్పుకుంటారు కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి ఆల్రెడీ నష్టపోయింది ఇప్పుడు గెలవలేదు నాలుగు సీట్లలో ఐదో సీట్లు గెలిస్తే వచ్చేది ఏమున్నదా అంటే వాళ్ళ లెక్కలు వాళ్లకు ఉన్నాయి ఈ సీటు గెలవడం వల్ల ఇంతకు ముందు జరిగినటువంటి సీట్లన్నీ రెండు బీజేపీ గెలుచుకున్నది రెండు కాంగ్రెస్ గెలుచుకున్నది కానీ రెండు టీఆర్ఎస్ గెలుచుకున్నది కానీ కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు ఉన్నది ఆ మధ్యలో జరిగినటువంటి ఎన్నికలలాటుపోయినా ఇప్పుడు ప్రజల నాడి కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది అందుకనే మేము గెలవగలిగినాము రేపు మేమే అధికారంలోకి వస్తాము మేమే ప్రధాన బలమైన పార్టీగా మేము కొట్లాడేందుకు అవకాశం ఉందని కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది వాస్తవంగా ఏమిటంటే ఒకవేళ బీజేపీ ఇప్పుడు అక్కడి నుంచి మూడు పార్టీలు ఫైట్ చేస్తున్నాం ఏ పార్టీ గెలిస్తే ఎటు ఎటువంటి క్లెయిమ్ చేసుకుంటారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే టీఆర్ఎస్ గెలిస్తే టీఆర్ఎస్కు నాకు అసలు పోటీనే లేదు ఎవరు అయితే గీతే ఏమైనా బీజేపీ ఉంటే ఉండొచ్చు లేదనుకుంటే రెండు పార్టీలు కూడా లేవు మునుగోడు ఎన్నికలలో అదే క్లెయిమ్ చేస్తున్నారు మాకు ప్రతిపక్షం అనేది లేదు మాకు పోటీ లేదు మాకు మేమే సాటి అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది టీఆర్ఎస్కు బీజేపీ గెలిస్తే రేపు టీఆర్ఎస్ను ఢీ కొట్టగలిగేది మేమే అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది అదే కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ పక్కకు పోతుంది అప్పుడు ఫైటు కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మధ్యన ఉంటుంది బీజేపీ గెలిస్తే బీజేపీకి టీఆర్ఎస్కి మధ్యన ఉంటుంది అంటే కాంగ్రెస్ పోతుంది సో ఇక్కడ రేపటి సాధారణ ఎన్నికలలో మెయిన్ మెయిన్ కూడా ఫీల్డ్లో ఉండడానికి రెండు పార్టీలు ప్రధానంగా ఫైట్ చేస్తున్నాయి ఇది అధికారాన్ని కొనసాగించడానికి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది ఇది ఈ పోలికలు ఎంత భీభత్సంగా అడిగినా ఎవరి ఎఫర్ట్స్ ఆలు పెట్టినా గెలిచేది ఒక పార్టీని ఇప్పుడు సాధారణంగా ఒక పార్టీ పోటీ చేసినప్పుడు తను గెలవాలని కోరుకుంటుంది తను గెలవలేని సమక్షంలో ఇంకొక బెనిఫిట్గా ఫలానా పార్టీ గెలవాలని కోరుకుంటుంది అది ఒక కోణంలో మనం ఆలోచించినప్పుడు టీఆర్ఎస్ టీఆర్ఎస్ సాధారణంగా తను గెలవాలని కోరుకుంటుంది తను గెలవలేనప్పుడు ఏ పార్టీ గెలవాలని కోరుకుంటుందంటే బీజేపీ గెలవాలని కోరుకుంటుంది కారణం ఏమిటి అంటే బీజేపీకి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు లేరు ఓటు బ్యాంకు లేరు సో బలహీనమైనటువంటి పార్టీ గెలవడం వల్ల ఈ ఎన్నికలలో అదే ప్రధాన పార్టీగా వస్తుంది కానీ దాన్ని కొట్టడానికి టీఆర్ఎస్కు ఈజీ అవుతుంది అందువల్ల ఒకవేళ టీఆర్ఎస్ కనుక గెలవలేని సమక్షంలో బీజేపీ గెలవాలనే కోరుకుంటుంది బీజేపీ గెలిస్తేనే టీఆర్ఎస్కు లాభం అదే ఎందుకంటే ఇంకొకటి ఏమిటంటే బీజేపీ ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కాదు ప్రస్తుతానికి కాదు దేశ రాజకీయాల్లో జాతీయ స్థాయిలో తోటి వీళ్ళకి ఫైట్ ఏం లేదు బీఆర్ఎస్ అని పెడుతుండే కానీ అది వచ్చినాడు సత్యన్నాడు ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఏం కోరుకుంటుంది అయితే తాము గెలవాలి లేకపోతే టీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటారు కారణం ఏమిటంటే జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఇక్కడ కనుక కాంగ్రెస్ బలపడితే ఈ రేపు పార్లమెంటు సీట్లలో కూడా ఆ బలం ఉంటే అది బీజేపీకి ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి బీజేపీ పార్టీ ఏం కోరుకుంటుంది గెలిస్తే తాము గెలవాలి లేకపోతే కాంగ్రెస్ మాత్రం గెలవద్దంటే టీఆర్ఎస్ గెలిచినా పర్వాలేదనే ఆలోచనతో ఉన్నది ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ తాము గెలవాలని ఫస్ట్ కోరుకుంటుంది బీజేపీ ఓడిపోవాలని రెండు కోరుకుంటుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈ రెండు వాటికి పోటీ కొంతవరకు టీఆర్ఎస్ గెలిస్తేనే టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి ఎందుకంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలం బ ఎక్కువ ఉంది సో రేపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు టీఆర్ఎస్కు మధ్యనే ఫైట్ ఉండే అవకాశం ఉంది ఒకవేళ బీజేపీ గెలిచినా కానీ సాంప్రదాయకంగా ఉన్నటువంటి ఓటు బ్యాంక్ కానీ చాలా కాలంగా ఆ పార్టీ ఇక్కడ ఉండడం కానీ కాంగ్రెస్ వైపు ప్రజలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది ప్రస్తుతానికి ఉన్నటువంటి మూడు ప్రకారం సో ఇది వీళ్ళు వీళ్ళు తాము గెలవలేని సమ సమక్షంలో ఈక్వేషన్స్ ఆలోచిస్తున్నారు అన్నింటికంటే ముందు ఆ పార్టీ ఆ సీట్లో తామే గెలవాలని బీభత్సమైనటువంటి పోరు చేస్తున్నారు విపరీతమైన డబ్బు ఖర్చు పెడుతున్నారు ఊహ రాజకీయ ఎత్తులేస్తున్నారు ఇక ఈ సర్వం ఒడ్డుతున్నారు ఎన్ని చేయాలనో అన్ని చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళు గెలవాలి గెలవకపోతే ఎవరు గెలవాలనేది వాళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకొని రెడీగా ఉన్నారు